135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో రిలీజ్ కి ముందే రికార్డులో మోత మోగిస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో అయితే ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. దీనికి మరొక అదనపు హంగుగా ఇప్పుడు అమెరికాలోని ఈజిప్షియన్ థియేటర్లో స్పెషల్ షో వేయబోతున్నారు. ఈ ప్రీమియర్ షోకి రెడ్ కార్పెట్ వెల్కమ్ కూడా ఉంటుందని దేవరా టీమ్ అనౌన్స్ చేసింది. దేవరా రికార్డ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, రిలీజ్లో ఉండేటువంటి హైలైట్స్ ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఏంటి సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ ఏకంగా 17 రోజులు టోటల్ సేల్స్ అయిపోయినాయి టికెట్స్ అని ప్రచారం జరుగుతుంది. పెద్ద ఇప్పటివరకు రికార్డ్ అనుకోండి, బహుశా ఈజిప్షియన్ థియేటర్లో స్పెషల్ షో ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఏంటి విశేషాలు? విశేషాలు అంటే సినిమాకు వచ్చిన బజ్ అలా ఉంది. అంటే కాంబినేషన్ కానీ, ఎందుకంటే అంతకుముందు జనతా గ్యారేజ్ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్, వీళ్ళిద్దరు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో. తర్వాత ఆచార్య బాగా డిసప్పాయింట్ చేసిన తర్వాత నేపథ్యంలో ఈ చాలా కసిమిద ఉన్నాడు అతను, ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ కొరటాల శివకి. సో ఐ హాస్ టేకిన్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్ అనేటువంటిది బయట బాగా వినిపిస్తున్నటువంటి మాట. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ కాంబినేషన్ వాల్యూ, అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫస్ట్ టైం చేయటం అనేటువంటిది ఒకటి, సైఫ్ అలీ ఖాన్ లాంటి మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయటం, సి బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరగడానికి కారణం అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఇది దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్ అనుకోవచ్చు అనమాట. ఇంకా ఒక ఇండియన్ సినిమాకి వచ్చినటువంటి ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమా అనేటువంటిది, ద మోస్ట్ ప్రెస్టీజియస్ డయాస్ థియేటర్ ఆఫ్ లాస్ ఏంజల్స్, లాస్ ఏంజల్స్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఈజిప్షియన్ థియేటర్ అనేటువంటిది ఒక చారిత్రాత్మకటువంటి థియేటర్. ఇప్పుడు 1922లో ఇట్ వాజ్ ఫస్ట్ బిల్ట్, 1922లో నిర్మించబడినటువంటి థియేటర్. అది అదొక ఈజిప్టియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ద చార్లెస్ టాబర్ మ్యాన్ అనే అతను దాన్ని నిర్మించాడు అనమాట. అట్లా నిర్మించిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఫిలిం ఈవెంట్స్ అనేటువంటివి కూడా, ప్రతి ఫిలిం ఈవెంట్కి కూడా అది ఒక పెద్ద హబ్గా తయారవటం, ఒక వరల్డ్ వైడ్గా ఒక ప్రెస్టీజియస్ డయాస్, కేవలం ఫిలిం ప్రొజెక్షన్సే కాకుండా అక్కడ రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సినిమా అండ్ కల్చర్ సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్ కూడాను అక్కడ ఆ థియేటర్లో, అక్కడ కేవలం ప్రొజెక్షన్ థియేటరే కాదు, ఫిలిం థియేటరే కాదు, సో మెనీ అదర్ యాక్టివిటీస్, స్టేజెస్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉంటాయి, సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. సో సచ్ ఎ వండర్ఫుల్ డయాస్, మోస్ట్ ప్రెస్టీజియస్ డయాస్. కాబట్టి అందులో ఒక సినిమా ఇండియన్ సినిమా అనేటువంటిది ప్రొజెక్ట్ కావటం, అంటే ఇప్పటివరకు అసలు వేరే మన సినిమాలు ఏవి అక్కడ ప్రదర్శనకు జరగలేదు. ఫస్ట్ టైం అది కూడా అక్కడ జరుగుతుంటే ఒక ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్లో జరుగుతుంది. ఆ ఫిలిం బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది ఇండియా అక్కడ చాలా మోస్ట్ పాపులర్ ఫిలిం ఫెస్టివల్. ఇక్కడ మాకు ప్రపంచవ్యాప్తంగా బోల్డ్ అనే ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంటే బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది కూడా ఒక ప్రెస్టీజియస్, దట్ వాజ్ అంటే 2012లో స్టార్ట్ అయింది బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది. అది డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ని బాగా, ముఖ్యంగా ఈ థ్రిల్లర్స్, ఈ ఫ్యాంటసీ ఫిలిమ్స్, సస్పెన్స్ ఫిలిమ్స్, సైంటిఫిక్ థ్రిల్లర్స్, ఇలాంటి ఫిలిమ్స్ అన్నింటినీ ప్రత్యేకంగా ఏరి కోరివి చేసేటువంటి సెలెక్ట్ చేసేటి ఒక ఫిలిం ఫెస్టివల్ అది. ఇట్ అట్రాక్ట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. దాంట్లో వేసేటువంటి ఫిలిం ఫెస్టివల్స్లో దాంట్లో ప్రదర్శించే సినిమాలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ప్రత్యేకమైనటువంటి వ్యూర్షిప్ ఉంటుంది. సో బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది, సో ఇట్ బియాండ్ ఫెస్ట్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్ కావటం ఒకటి, అట్ ద సేమ్ టైం ఈజిప్షియన్ థియేటర్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ డయాస్ కావటం అనేటువంటిది ఒకటి, పుట్ టుగెదర్ ఈ యొక్క ఇది రావటం జరిగింది అనమాట. దీనికంతా కారణం కూడా టీం అంతా వెళ్తారా దేవరా, 27వ తేదీ రిలీజ్ ఉంది. ఇది 20 జరిగింది, 26వ తారీఖు సాయంత్రం ఇది ప్రదర్శన జరుగుతుంది. రెడ్ కార్పెట్ వెల్కమ్, చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనేటువంటి తెలుస్తుంది. సో రిలీజ్ టైంకి జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఈ సినిమా టీం మొత్తం కూడా అమెరికాలో ఉంటారు. ఉంటారు. మరోవరి థియేటర్ వచ్చేసి 1998లో ఇది రెనోవేట్ చేశారు. 1922లో కట్టిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగినటువంటి థియేటర్, దాదాపు 12-13 మిలియన్ డాలర్లు ఖర్చు చేసేసి దాన్ని రెనోవేట్ చేసేసి మళ్ళీ మోడర్న్గా హాలీవుడ్ ప్రజెంట్ స్టైల్ ఆఫ్ దీనికి సంబంధించి ఇట్ ఈస్ మోర్ ఎక్స్పాండెడ్ అనమాట థియేటర్. సో అక్కడ జరగటం అనేటువంటిది కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా. దీనికంతకు కారణం RRR టైంలో ఎన్టీఆర్ అక్కడ హాలీవుడ్కు వెళ్ళటం, అక్కడ హాలీవుడ్లో అందరితో పరిచయాలు ఏర్పడటం, అక్కడ ఇండియన్ సొసైటీ అనేటువంటిది కూడా స్పెషల్ కేర్ తీసుకోవటం,
సినిమాకి వచ్చినటువంటి క్రేజ్ అండ్ ఎందుకంటే తను ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఆ రోజున త్రిబుల్ ఆర్ అవార్డు వచ్చిన సందర్భంలో ఒక స్పెషల్ అట్రాక్టర్గా నిలబడ్డాడు. ఆ సందర్భంగా తనకు మంచి పాపులారిటీ వచ్చింది. నా తర్వాత వస్తున్నట్టు తన సోలో ఫిలిం కూడా ఇదే కావటం, ఫస్ట్ పిక్చర్ ఇదే, ఫస్ట్ పిక్చర్ త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి సోలో ఫిలిం కావటం, పుట్టుకెదిరి ఇవన్నీ కలిపి కూడా అక్కడ ఎస్ వాళ్ళు వెల్కమ్ చేసేది కూడా ఇలాంటి ఫిలిమ్స్ని. ఓకే ఓకే, కాబట్టి ఇది రావటం. ఎట్లా ఉంది అసలు దేవరా మార్కెట్ కానీ దేవరా స్టామినా కానీ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు చాలా గ్రాండ్గా, దేశవ్యాప్తంగా ఒక బజ్ అయితే వచ్చింది. తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది అనేటువంటిది ఒక సమాచారం ఉంది. ఓవరాల్గా మార్కెట్ ఎస్టిమేషన్స్ తగ్గట్టుగా దేవరా రిలీజ్ ముందరే బిజినెస్ చేయగలుగుతుందా? వై నాట్, డెఫినెట్గా ఎప్పటికీ అది చాలా కాస్ట్లీస్ట్ ఫిల్మ్గా అవుతుంది. అది దిస్ ఇస్ పార్ట్ వన్, పార్ట్ వన్కి మంచి ఇది వచ్చింది. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ ఫస్ట్ పార్ ఇండియా ఫిల్మ్ సోలోగా, అంత త్రిబుల్ ఆర్ కాకుండా దిస్ ఈజ్ వన్ ఫార్ ఇండియన్ ఫిల్మ్, ఫార్ వరల్డ్ ఫిల్మ్ కూడా. ఇంకా ఫ్యాన్ ఇండియా అనేటువంటిది లేదు, ప్లాన్ వరల్డ్ ఫిల్మ్ అనేది గ్లోబలైజ్ అయిపోయింది గ్లోబలైజ్ అయిపోయింది సినిమా అనేటువంటిది. కాబట్టి ఆ రేంజ్లో వస్తున్నటువంటి సినిమా ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, నేమ్ ఎవరీ ఆస్పెక్ట్, అనిరుద్ధ్ మ్యూజిక్ ఒకటి, ఇవి పుట్టుగెదర్ మంచి ఇది వచ్చింది, మంచి బిజినెస్ అవుతుంది. అదే అవుతుంది అనేటువంటి కలెక్షన్స్ చూపిస్తున్నాయి కదా, దాదాపు రిలీజ్ అయిపోయింది, బుక్ అయిపోయినాయి, 17 రోజుల వరకు టికెట్లు బుక్ అయినాయి అనేటువంటిది, మొత్తం ఓవర్సీస్లో 17 రోజుల పాటు టికెట్లు బుక్ అయిపోయినాయి అనేటువంటిది ఒక ఇదిగా వస్తుంది. చాలా పెద్ద మార్కెట్, అలాగే బాహుబలి, త్రిబుల్ ఆర్, తర్వాత కల్కి, పుష్ప కల్కి, ఆ ఫినామినాలో దేవరా పార్ట్ వన్ ఆ రికార్డ్స్ అన్నింటినీ క్రాస్ చేసింది అని చెప్తున్నారు. చేసింది, చేస్తుంది. డే వన్ కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డే వన్ కలెక్షన్స్ అనేటువంటి ఈ రోజున చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేటువంటిది ఒక ఇది వినిపిస్తుంది. ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది, చిరంజీవి గారు వస్తారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హైదరాబాద్ లో జరిగేదానికి అంటారు. డెఫినెట్ గా వస్తున్నారు అనేటువంటి పీలర్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఓకే, ఎందుకంటే ఇంత వరల్డ్ డయాస్ మీదకి ఒక తెలుగు సినిమా వెళ్తుంది అనుకున్నప్పుడు, సరే ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇది మాకు తెలిసినటువంటిది, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ ఇది నేపథ్యాన్ని పురస్కరించుకొని చిరంజీవి గారు రావడం అనేటువంటిది వండర్ఫుల్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి ఉన్నటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి బజ్ ఎలా ఉంది? అంతకు ముందర దాంతో పోలిస్తే ఇది పెరిగిందా లేదంటే ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా? ట్రైలర్ రిలీజ్ తర్వాత అంతకుముందు మ్యూజిక్ మీద చిన్న డిసప్పాయింటెడ్ రిపోర్టే ఉంది. ఓకే, ఒక సాంగ్ హిట్ అయిందని, ఒక సాంగ్ బాగుందని, ఒకటి బాగాలేదని డిఫరెంట్ టాక్ అయితే ఉంది మ్యూజిక్ మీద, అనిరుద్ధ్ మ్యూజిక్ మీద. అయితే ఆ ట్రైలర్ వింటున్న కొద్దీ ఈ అదేదో ఎక్కుతున్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టాక్ అనేటువంటిది ట్రైలర్ చూసిన తర్వాత కొంత బెటర్ సెట్ అయింది. ఓకే, సెట్ అయింది. ఏదైనా కూడా ఫుల్ ఫిల్మ్ ఈజ్ టు బి జడ్జ్డ్ నాట్ విత్ ద ట్రైలర్. ట్రైలరే అనేటువంటిది మంచి ఇదిగా ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. చాలా బాగా తన మూమెంట్స్ ఏంటో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇది పెద్ద హిట్ అయితే సీక్వెల్స్ యుగం మళ్ళీ మొదలైంది అని అనుకోవాలా? పుష్ప టూ యుగం మొదలు ఎప్పుడో మొదలైపోయింది, సీక్వెల్స్ యుగం కంటిన్యూ అవుద్ది, కంటిన్యూ అవుద్ది, మొదలవటం ఎప్పుడో అయిపోయింది. ఇక ప్రతి సినిమా పార్ట్ టూ తోటి రెండు పార్ట్లుగా వచ్చే అవకాశం వచ్చేసారు. పెద్ద హీరోల సినిమాలు ప్రతిదీ టూ పార్ట్స్గా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్న సినిమాలన్నింటికి కూడాను, అది కట్టప్ప ఎందుకు పొడిచాడో తెలియదు కానీ ఆ రోజున బాహుబలిని ఇండస్ట్రీని సీక్వెల్ ఇది పొడిచినట్టు సీక్వెల్స్ ఇది అయిపోయింది. ఆ సస్పెన్స్ హుక్ అనేటువంటిది, ఆ హుక్ పాయింట్ అనేటువంటిది ప్రతి సినిమాకి కూడాను ఆ హుక్ దగ్గర వదులుతున్నారు. దాని దగ్గర నుంచి ఆయన ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి పెరగటం, ముఖ్యంగా కేజీఎఫ్ కానీ ఇది కానీ పుష్ప కానీ అన్నింటి వల్ల, ముఖ్యంగా కాంబినేషన్ జనతా గ్యారేజ్ అనేటువంటిది వండర్ఫుల్ కాంబినేషన్ వీళ్ళిద్దరు ఇదిలో వచ్చినటువంటి సినిమా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ సినిమా కూడా రీచ్ అవుతుంది. అవుతుంది రైట్. ఎందుకంటే చాలా ఇదిలో ఉన్నారు వాళ్ళు, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత వర్క్ చేసి ఇదే చేస్తున్నప్పుడు జనతా గ్యారేజ్ సినిమాని సెన్సార్ చేసిన మెంబర్లో నేను ఒకటిని. ఓకే ఓకే, ఆ టైంలో ఒక్కొక్క పిల్లలు ఎంత టెన్షన్గా ఉంటారు, ఎలా ఉంది రిపోర్టు తెలుసుకోవాలి ఏంటి అనేటువంటి ఇదిలో ఉంటారు అనమాట. అదంగా దేవర విషయంలో కూడా నా యాంగ్జైటీ అనేటువంటిది చాలా ఇదిగా ఉంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్. అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా, ఎన్టీఆర్ సోలోగా చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి సినిమా, స్టేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడాను కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భం ఇది. సో పొలిటికల్ అటెన్షన్ కూడా ఉంది, పొలిటికల్ అటెన్షన్ కూడా దీని మీద ఉంది, డెఫినెట్గా ఉంది పొలిటికల్ అటెన్షన్ ఉంటుంది.
ఎన్టీఆర్ సోలోగా కళ్యాణ్ రామ్ సమర్పణకుడుగా వస్తున్నటువంటి సినిమా. రైట్. కాబట్టి ఆ పొలిటికల్ అటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ యాంగిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం హ్యాస్ సర్టన్ పాయింట్స్ టు బి రైజ్డ్ అనేటువంటిది వెయిటింగ్ పాయింట్. రైట్ రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది దేవరాజ్ సినిమా పైన దేశవ్యాప్తంగానే కాదు పాన్ ఇండియా అనేటువంటి మాటను కూడా పక్కన పెట్టేసి గ్లోబల్ అనేటువంటి ట్రెండ్ని ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమెరికాలో ముఖ్యంగా నార్త్ అమెరికాలో 17 రోజుల పాటు టికెట్లన్నీ కూడా సేల్ అయిపోయినాయి. అలానే ఆస్ట్రేలియాలో కూడా 1 మిలియన్ క్రాస్ అయినటువంటి రికార్డు దేవరకి దక్కింది. ఇప్పుడు ఈజిప్షియన్ థియేటర్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేవరకి వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు అయితే ఇంకొక వారం 10 రోజులు నిరీక్షణ చేయాల్సిందే. కానీ 27వ తేదీన ఒక సునామీ తాకేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సోలో ఫిలింగా అనేక ప్రాధాన్యతలు ఉన్నటువంటి అంశంగా ఇది రికార్డుల మోత మోగడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.